हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी वीडियो मुख्य मन तेलंगाना राष्ट्रानिकि संबंधिंचिन डिसेंबर मंथ करंट अफेयर्स गुरिंचि तेलुसुकुंटुन्नाम राइट सो डिसेंबर मंथ लो जरिगिन मुख्यमैन समावेशालु वार्तल्लो निलिचिन व्यक्तुलु अदे विधंगा इतर मुख्यमैन समाचारं मुख्यंगा मन कॉम्पिटिटिव एग्जामिनेशन्स की संबंधिंचि सो तेलंगाणालो अति त्वरलो नोटिफिकेशन्स राबोतुन्नायि అని అనేక వార్తాపత్రికలు చెప్తున్నాయి కాబట్టి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన 6 మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి రైట్ సపోజ్ ఫిబ్రవరిలో కానివ్వండి మార్చిలో కానివ్వండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనుకుంటే దానికి 6 నెలల ముందు కరెంట్ అఫైర్స్ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ఈ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా మనకు అంతర్జాతీయ అంశాలు అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలు సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ని డిసెంబర్ 2021కి సంబంధించినవి తెలుసుకుంటున్నామన్నమాట రైట్ సో మనకు డిసెంబర్లో తెలంగాణలో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫస్ట్ టాపిక్ చూద్దాము ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే తెలంగాణలో మొట్టమొదటి అమూల్ ప్లాంట్ సో అమూల్ అనేది మనందరికీ తెలిసిందే అమూల్ బట్టర్ కానివ్వండి అమూల్ పాలు కానివ్వండి సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద డైరీ సంస్థ అవునా సో అమూల్ మొట్టమొదటిసారి ఒక దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయాలి అనుకుంటుంది అండ్ ఆ ప్లాంట్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది అన్నమాట రైట్ సో అమూల్స్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ప్లాంట్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ అండ్ ఇటీవల మంత్రి కేటీఆర్తో అమూల్ సంఘం ప్రతినిధులు కూడా మాట్లాడడం జరిగింది అన్నమాట రైట్ సో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఈ అమూల్ ప్లాంట్ దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో 500 crore rupees ఇన్వెస్ట్మెంట్తో ఈ అమూల్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట ఓకే సో 500,000 లీటర్ల కెపాసిటీ 5 lakh liter కెపాసిటీతో 5 lakh liter కెపాసిటీతో ఈ అమూల్ ప్లాంట్ పనిచేయనుంది సో 18 to 24 months లోపల ఈ అమూల్ ప్లాంట్ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతిరోజు 500,000 లీటర్ల పాలను ఈ అమూల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందన్నమాట ఓకే సో అమూల్ అనేది ఒక ప్రత్యేకమైన అదేవిధంగా భారతదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తికి సంబంధించి అతిపెద్ద సంస్థ అని మనందరికీ తెలుసు అండ్ అమూల్ ప్లాంట్ యొక్క మొట్టమొదటి దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయబోయే ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా రైట్ సో ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మనకు సిద్దిపేట జిల్లాలోని వర్గల్ అనే ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట వర్గల్ అనే ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు అండ్ ఒక్కసారి ఈ ప్లాంట్ ఏర్పాటైతే 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నమాట ఉపాధి అవకాశాలు లభిస్తాయి రైట్ సో ఇటీవల అమూల్ ప్రతినిధులు కేటీఆర్ గారిని కలవడం జరిగింది అండ్ సిద్దిపేటలోని వర్గల్లో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తాము అని అంగీకారం తెలపడం జరిగింది అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది దేనికి సంబంధించి అంటే గ్రామ పంచాయతీల యొక్క ఆన్లైన్ ఆడిటింగ్ ఓకే సో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆన్లైన్ ఆడిటింగ్లో భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలంగాణ ఓకే సో గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆన్లైన్లో వాటి యొక్క రికార్డులను నమోదు చేయడం అదేవిధంగా ఆన్లైన్లోనే వాటి యొక్క ఖర్చులు మరియు రాబడులను లెక్కించడం వీటన్నిటి ప్రక్రియలో తెలంగాణలోని 100% గ్రామాలు ఈ ఆన్లైన్ ఆడిటింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నాయి అందుకే భారతదేశంలో ఈ గ్రామ పంచాయతీల యొక్క ఆన్లైన్ ఆడిటింగ్ విభాగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నమాట రైట్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో వరుసగా రెండవసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గ్రామ పంచాయతీల యొక్క ఆన్లైన్ ఆడిటింగ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది అండ్ ఇది వరుసగా రెండవసారి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం మనందరికీ తెలిసిందే ఇటీవల డిసెంబర్ మంత్లో చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు
తమిళనాడుకు వెళ్ళడం జరిగింది. అండ్ ఈ తమిళనాడుకు వెళ్ళిన తర్వాత అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ గారిని కలవడం జరిగింది. అవునా? సో ముఖ్యంగా ఎందుకు వెళ్ళారు అంటే మార్చ్ 2022లో జరగబోయే యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేయడం కోసం. ఓకే, సో యాదాద్రి టెంపుల్ యొక్క ప్రారంభోత్సవం మార్చ్ 2022లో అనుకుంటున్నారు. సో ఈ టెంపుల్ యొక్క ప్రారంభోత్సవానికి ఎంకే స్టాలిన్ గారిని ఇన్వైట్ చేయడం కోసం తమిళనాడుకి వెళ్ళారన్నమాట. ఓకే, అదేవిధంగా మనకు ఈ తమిళనాడు సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ గారు మనకి తమిళనాడులో ఉన్న రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఓకే, సో తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం, ఓకే, రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా కేసీఆర్ గారు ఏం చేశారు, సందర్శించడం జరిగింది అన్నమాట. రంగనాథ స్వామి టెంపుల్ని కూడా సందర్శించడం జరిగింది. సో ఈ రంగనాథ స్వామి టెంపుల్ అనేది మనకు ఒక ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం, వైష్ణవైట్ సైట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ నుండే రామానుజాచార్యులు గారు తన వైష్ణవిజాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఓకే, సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ముఖ్యంగా ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని చోళులు మొట్టమొదటిసారి దీన్ని కట్టించారు తిరుచురపల్లి జిల్లాలో ఉన్న శ్రీరంగంలో ఈ రంగనాథ స్వామి ఆలయం ఉందన్నమాట. ఓకే, సో ఈ టెంపుల్ని విజిట్ చేయడమే కాకుండా స్టాలిన్ గారితో కూడా దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. అండ్ ఈ గంటసేపు భేటీలో కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ యొక్క ఆలోచనలు కూడా చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో బీజేపీ కాంగ్రెస్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఒక మూడవ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దానికి మీ సపోర్ట్ ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలను కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో అంశం జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో జీఎంబీహెచ్. సో ఇది జర్మనీకి సంబంధించిన సంస్థ అన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని అంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొడ్యూస్ చేసే ఒక సంస్థ. సో ఇటీవల ఈ జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో అనే సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. సో ఆ ఒప్పందం ప్రకారం ఈ లైట్ ఆటో జీఎంబీహెచ్ అనే సంస్థ తెలంగాణలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ లైట్ ఆటో జీఎంబీహెచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క విలువ దాదాపు 1500 కోట్ల రూపాయలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటుంది జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో జీఎంహెచ్బి సంస్థ. అండ్ దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీ ప్రతినిధులు చేసుకున్నారు. సో మనకు కనిపిస్తుంది కదా పిక్చర్లో, సో జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో జీఎంబీహెచ్ అనే సంస్థ భారతదేశంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించాలి అనుకుంటుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. అండ్ ఇటీవలే ఒప్పందాలు కూడా జరిగాయన్నమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా మనకి ఆ ప్రదేశం అనేది ఫైనలైజ్ కాలేదు, జస్ట్ ఒప్పందం మాత్రం కుదిరింది. ఓకే, ఆ తర్వాత మనకి ఇటీవల తెలంగాణ ముఖ్యంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదికలు పేరుతో అంటే రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాల నుండి ఏ విధంగా మనం ప్రగతి సాధించాము అని తెలపడం కోసం ప్రగతి నివేదికలను విడుదల చేయడం జరిగింది. సో ఈ ప్రగతి నివేదికల విషయానికి వస్తే ఈ ప్రగతి నివేదికల్లో దాదాపు 7.5 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందించింది తెలంగాణను, ఈ విషయాలన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తారన్నమాట. ఓకే, సో మనకు పరిశ్రమల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐపాస్ అనే విధానాన్ని తీసుకొని వచ్చింది. అండ్ ఈ టీఎస్ఐపాస్ అనే విధానం ద్వారా దాదాపు 233,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు లభించాయి అని పెట్టుబడులు తెలంగాణకు లభించాయి
అని ఈ ప్రగతి నివేదిక చెప్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి టిఎస్ ఐపాస్ విధానం ద్వారా 233,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అండ్ ఈ 233,000 కోట్ల పెట్టుబడి దాదాపు 17,229 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. సో మొత్తం రాష్ట్రంలో టిఎస్ ఐపాస్ విధానం ద్వారా ఎన్ని కంపెనీలు స్థాపించబడ్డాయంట అంటే 17,291 కంపెనీలు స్థాపించబడ్డాయి. అదే విధంగా ఈ 17,000 కంపెనీల్లో దాదాపు 16,35,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉపాధి అవకాశాలు లభించాయి అని ఈ ప్రగతి నివేదిక చెప్తుందన్నమాట. ప్రగతి నివేదిక చెప్తుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు ఇరిగేషన్ సాగునీరు అనేది దాదాపు 128,000 ఎకరాలకు సాగునీరును అందించారు అని కూడా ఈ ప్రగతి నివేదిక చెప్తుందన్నమాట. 128,000 ఎకరాలకు సాగునీరు అందించాము అని ఈ ప్రగతి నివేదిక చెప్పడం జరుగుతుంది, రైట్? సో ప్రగతి నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో అంశం, ఇటీవల అంటే 2021కి సంబంధించి బెస్ట్ పోలీస్ స్టేషన్స్, తెలంగాణలో బెస్ట్ పోలీస్ స్టేషన్స్కి అవార్డ్స్ ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణ విభాగంలో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఏవి అని క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన పోలీస్ స్టేషన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. ఏంటది, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానం విషయానికి వస్తే మనకు మణుగూరు, ఆ తర్వాత మూడు ఆసిఫాబాద్, ఇక నాలుగవ స్థానంలో మనకున్న పోలీస్ స్టేషన్ వేమ్సూరు. సో ఈ నాలుగు పోలీస్ స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక అయ్యాయన్నమాట. ఓకే, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లు ఎన్నికయ్యాయి. ఒకటి ఎస్ఆర్ నగర్, మణుగూరు పోలీస్ స్టేషన్, ఆ తర్వాత ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్, మరియు వేమ్సూరు పోలీస్ స్టేషన్, గుర్తుపెట్టుకోండి, రైట్? ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్షిక నేర నివేదిక, దీన్నే మనం యాన్యువల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని అంటాం. ఓకే, సో యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ని తెలంగాణ హోమ్ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగిందన్నమాట. సో ఈ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ని డీజీపీ మహేందర్ రెడ్డి గారు విడుదల చేశారు. సో ఈ యాన్యువల్ క్రైమ్ రిపోర్టులో ఉన్న ముఖ్యమైన డీటెయిల్స్ని కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో 2020తో పోలిస్తే 2021లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు నమోదయ్యాయంట, సో 2021లో టోటల్ కేసెస్ని కనుక మనం గమనిస్తే 180,497 కేసులు నమోదయ్యాయంట 2021లో. ఓకే, అదేవిధంగా మరి ఈ 180,497 కేసులు నమోదైతే ఇందులో శిక్షల శాతం ఎంతమందికి కన్విక్షన్ అని అంటాం. ఓకే, సో ఎంతమందికి శిక్షలు పడ్డాయంట అంటే 50.31%. ఓకే, సో 50.31% శిక్షలు పడడం జరిగిందన్నమాట. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా ఆడవారిపై కూడా ఈ సంవత్సరం కేసులు పెరిగాయి అని ఈ నివేదిక చెప్తుంది. సో ఆడవారిపై ముఖ్యంగా 1,758 కేసులు నమోదయ్యాయి. అంటే ఆడవారిని హింసిస్తున్నట్టు కానీ, రేపులు కానీ, ఇవన్నీ సంబంధించి, ఆడవాళ్ళకు సంబంధించి 17,058 కేసులు నమోదయ్యాయి. అండ్ ఇందులో అత్యధికంగా 8,429 వరకట్న వేధింపు కేసులు అన్నమాట, డౌరీ హరాస్మెంట్ కేసెస్. ఆ తర్వాత మనకి రేప్ కేసుల విషయానికి వస్తే 2,382 రేప్ కేసులు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో 2021 సంవత్సరానికి సంబంధించి. ఓకే, 2021 సంవత్సరానికి సంబంధించి ఈ విధంగా యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ, ఓకే, కల్చర్ మినిస్ట్రీ అంటాం, సెంట్రల్ కల్చర్ మినిస్ట్రీ, సో కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలు ఏంటి అంటే హైదరాబాద్లో ఒక సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అండ్ దీనికి సంబంధించి
భూసేకరణ అదే విధంగా ఇతర వివరాలు మాకు పంపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ సైన్స్ సిటీని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే సెంట్రల్ టెక్నాలజికల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, సో కేంద్ర సాంకేతిక మరియు పర్యాటక పర్యాటక అభివృద్ధి శాఖలు. సో ఈ రెండు శాఖలు కలిసి భారతదేశంలోని వివిధ నగరాల్లో ఈ సైన్స్ సిటీలను ఏర్పాటు చేస్తాయన్నమాట. సో ఇటీవల ఈ కేంద్ర సాంకేతిక మరియు పర్యాటక అభివృద్ధి శాఖలు హైదరాబాద్లో కూడా ఒక సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తాము అని ప్రకటించాయి. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి అని చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇప్పటికే మనకు భారతదేశ వ్యాప్తంగా కలకత్తా, లక్నో ఇలాంటి నగరాల్లో సైన్స్ సిటీలను ఏర్పాటు చేశారు. కలకత్తా, లక్నోలో సైన్స్ సిటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాట్నా, డెహ్రాడూన్, ఆ తర్వాత గౌహతి, పాట్నా, డెహ్రాడూన్, గౌహతిలో కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే, సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మార్గదర్శకాలను కనుక కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే హైదరాబాద్లో కూడా ఒక సైన్స్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కోల్కతా మరియు లక్నోలలో ఈ సైన్స్ సిటీలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇటీవల ఓవైసీ మిదానీ జంక్షన్ మధ్యలో ఒక ఫ్లైఓవర్ని కేటీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఓకే, సో ఈ ఓవైసీ మిదానీ జంక్షన్ ఫ్లైఓవర్కి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మనకు ఈ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది మనకు మిదానీ జంక్షన్ నుండి డిఎంఆర్ఎల్ వరకు ఉంటుంది. డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఈ డిఎంఆర్ఎల్లో అనేక సంవత్సరాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉండి అక్కడ పరిశోధనలు చేశారు కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించారన్నమాట. ఈ ఫ్లైఓవర్కి ఈ పేరు పెట్టడం జరిగింది, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ముఖ్యంగా మనకు హైదరాబాద్లోని పిసల్ బండ. ఓకే, సో పిసల్ బండ నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందంట అంటే బైరామల్ గూడ వద్ద ఈ ఫ్లైఓవర్ ముగుస్తుంది అన్నమాట. అండ్ ఆ ఫ్లైఓవర్కి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు షికాగోయల్ గారు, అవునా? సో షికాగోయల్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఏసీబీ. ఓకే, సో తెలంగాణ రాష్ట్ర ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? షికాగోయల్ గారు అపాయింట్ అయ్యారు. సో షికాగోయల్ గారి విషయానికి వస్తే ఈవిడ 1994 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ 1994 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఏసీబీ డైరెక్టర్ కన్నా ముందు ఈవిడ ఏ పదవిలో ఉన్నారు అని అంటే షీ వాజ్ అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ హైదరాబాద్ కమిషనరేట్. సో హైదరాబాద్ కమిషనరేట్ విభాగంలో అడిషనల్ కమిషనర్ క్రైమ్స్, నేర విభాగానికి అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. అండ్ ఇటీవల భారీగా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఆ బదిలీలో భాగంగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్గా షికాగోయల్ గారిని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం జరిగింది. సో ముఖ్యంగా ఆ కార్పొరేషన్ల విషయానికి కనుక వస్తే మనకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా క్రిషాంక్ని అపాయింట్ చేశారు. ఎవరిని? క్రిషాంక్. సో క్రిషాంక్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, ఆ తర్వాత తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ తెలంగాణ స్టేట్
టెక్నాలజికల్ సర్వీసెస్. సో ఈ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్కి చైర్మన్గా పి జగన్మోహన్ రావుని అపాయింట్ చేశారు. పి జగన్మోహన్ రావు గారిని అపాయింట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా. ఓకే, ఆ తర్వాత మనకి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్, యొక్క చైర్మన్గా జి నగేష్ని అపాయింట్ చేయడం జరిగింది. జి నగేష్ గారిని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఉమెన్స్ ఫినాన్షియల్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్కి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ ఫినాన్షియల్ కార్పొరేషన్, సో దీనికి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఆకుల లలిత గారిని తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్కి ఆకుల లలిత గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ గిడ్డంగుల సంస్థ, తెలంగాణ రాష్ట్ర వేర్ హౌజెస్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకి, వేర్ హౌజెస్ కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు? అంటే వేద సాయి చందర్ గారిని అపాయింట్ చేశారు. వేద సాయి చందర్. ఓకే, సో ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రీసెంట్గా రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా క్రిషాంక్ గారిని అపాయింట్ చేశారు. ఓకే, సో టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పి జగన్మోహన్ రావుని అపాయింట్ చేశారు. ఆ తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా నగేష్ గారిని అపాయింట్ చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్కు ఆకుల లలిత గారిని అపాయింట్ చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా ఎవరిని? వి సాయి చందర్ని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా నగరాలు అదేవిధంగా గ్రామాలు స్వచ్ఛత వైపు మరలాలి అని మనకి ఇదంతా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి తెలిసిందే, అవునా? సో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో, ఓకే, పది రాష్ట్రాల్లోని గ్రామాలను పరిశీలించారన్నమాట. ఓకే, సో ఈ 10 రాష్ట్రాల్లో దాదాపు 16,259 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్ విలేజ్లుగా వార్తల్లోకి ఎక్కాయి. ఓడిఎఫ్ ప్లస్ అంటే ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ విలేజెస్, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో 16,259 గ్రామాలు బహిరంగ మల విసర్జన మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి, అవునా? సో 16,000 గ్రామాల్లో కేవలం తెలంగాణ నుండే 6,537 గ్రామాలు తెలంగాణలో ఓడిఎఫ్ ప్లస్ సర్టిఫికేట్ పొందిన గ్రామాలు అన్నమాట. ఓకే, సో దేశవ్యాప్తంగా 16,000 గ్రామాలు అయితే అందులో నుండి 6,000 గ్రామాలు తెలంగాణ నుండి ఉండడమే విశిష్టం, రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలోని 6,537 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ విలేజులుగా గుర్తించబడ్డాయి స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా. సో ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు అన్నమాట, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు మనకు 100% డ్రింకింగ్ వాటర్ సప్లై, 100% ట్యాప్ వాటర్ డ్రింకింగ్ సప్లై, అంటే నల్లల ద్వారా నీటి సప్లైని కలిగి ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు గల లిస్టుని విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఉన్న ప్రాంతాలు ఏవి భారతదేశంలో? అంటే రాష్ట్రాల విషయానికి వస్తే హర్యానా, అదేవిధంగా తెలంగాణ, గోవా.
సో ఈ మూడు రాష్ట్రాల్లో భారతదేశంలోని మూడు రాష్ట్రాల్లో హర్యానా తెలంగాణ మరియు గోవా ఈ మూడు రాష్ట్రాల్లో 100% నల్లల ద్వారా నీటి పంపిణీ అనేది జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అన్నమాట ఓకే సో కేంద్ర ప్రభుత్వం ప్రకారం భారతదేశంలోని మూడు రాష్ట్రాలు హర్యానా తెలంగాణ మరియు గోవా ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే 100% నల్లల ద్వారా నీటి సప్లై జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అదే విధంగా మనకు ముఖ్యంగా పుదుచ్చేరి అదే విధంగా అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఆ తర్వాత దాద్రా నగర్ హవేలీ దామన్ దియు దీవులు కూడా 100% నల్లల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాల్లోనే 100% నీటి సరఫరా అనేది మంచినీటి సరఫరా అనేది నల్లల ద్వారా జరుగుతుంది ఆ మూడు రాష్ట్రాల్లో హర్యానా తెలంగాణ మరియు గోవా రాష్ట్రాలు ఉన్నాయి రైట్ సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి ఇటీవల సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్ అనే ప్రదేశంలో ఒక సిఎన్జి అంటే నేచురల్ గ్యాస్ రైట్ సో సిఎన్జి ప్లాంట్ను బయో సిఎన్జి ప్లాంట్ను ఆవిష్కరించారు ఎక్కడ సిద్దిపేటలోని బస్వాపూర్ అనే ప్రదేశంలో దీన్నే మనం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని అంటాం సిఎన్జిని ఓకే సో సిద్దిపేటలోని బస్వాపూర్ ప్రాంతంలో సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్లో ఈ సిఎన్జి ప్లాంట్ని ఆవిష్కరించడం జరిగింది అండ్ ఈ సిఎన్జి ప్లాంట్ యొక్క సామర్థ్యం 350 కేజీల గ్యాసుని ఒక రోజులో ఉత్పత్తి చేస్తుంది అన్నమాట ఓకే 350 కేజీల గ్యాస్ని ఒక రోజులో ఇది ఉత్పత్తి చేస్తుంది అండ్ ముఖ్యంగా వెట్ వేస్ట్ నుండి అంటే వెట్ వేస్ట్ సో తడి చెత్త నుంచి గ్యాస్ను ఉత్పత్తి చేసే ప్లాంటు ఈ బుస్సాపూర్ బస్వాపూర్లో అంటే సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్లో ఏర్పాటు చేసిన ప్లాంట్ సో దీన్ని హరీష్ రావు గారు ఆవిష్కరించడం జరిగిందన్నమాట రైట్ సో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి బయో సిఎన్జి ప్లాంట్ ఏది అనంటే సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్లో ఏర్పాటు చేసిన ఈ బయో సిఎన్జి ప్లాంట్ సో ఇక్కడ తడి చెత్త నుంచి రోజుకి 350 కిలోల కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని సిఎన్జిని ఉత్పత్తి చేస్తారన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో ఇటీవల భారత చీఫ్ జస్టిస్ ఓకే సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఎన్వి రమణ గారు వరంగల్ని సందర్శించడం జరిగింది సో ముఖ్యంగా వరంగల్లో 10 కోర్ట్ కాంప్లెక్స్ ఓకే సో కోర్టు కాంప్లెక్స్ని ఆవిష్కరించారు అండ్ ఆ కోర్టు కాంప్లెక్స్లో 10 నూతన భవనాలను ఆవిష్కరించడం జరిగిందన్నమాట సో వరంగల్ కోర్టు కాంప్లెక్స్లో 10 నూతన కోర్టు భవనాలకు సిజేఐ ఎన్వి రమణ గారు ప్రారంభించడం జరిగింది ఇటీవల వరంగల్ పర్యటనలో ఓకే సో అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా పాల్గొన్నారు సో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో ఇటీవల 12 డిసెంబర్ ఈ రోజుని మనము ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా జరుపుకుంటాం ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా సో ఈ రోజుని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓకే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఒక నివేదికను విడుదల చేసింది అన్నమాట సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఒక నివేదికను విడుదల చేసింది ఆ నివేదిక పేరు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ 2021 పేరుతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది ఓకే సో ఈ నివేదికలో ఆరోగ్యంపై అత్యంత అవగాహన కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నమాట ఓకే సో ముఖ్యంగా హెల్త్ అవేర్నెస్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ ఓకే ఆరోగ్యంపై అత్యంత అవగాహన కలిగిన రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అండ్ ఇక
తెలంగాణలో ప్రభుత్వం ఒక్క వ్యక్తి ఆరోగ్యంపై ఎంత ఖర్చు చేస్తుందంట అంటే 1698 రూపాయలు ప్రభుత్వం ఒక్క వ్యక్తిపై చేస్తున్న ఖర్చు ఓకే సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క వ్యక్తిపై చేస్తున్న వైద్య ఖర్చు 1698 రూపాయలుగా ఈ నివేదిక చెప్తుంది అదే విధంగా సగటున ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యంపై ఎంత ఖర్చు చేస్తున్నాడంట అంటే 2120 అంటే 2120 రూపాయలు సగటున ఒక వ్యక్తి ఖర్చు చేస్తుంటే ప్రభుత్వం ఒక వ్యక్తిపై 1698 రూపాయలు వైద్యం కింద ఖర్చు చేస్తుంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఆరోగ్యంపై అత్యంత అవగాహన కలిగిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది ఓకే ఆ తర్వాత మనకి వరంగల్లో భారతదేశంలోనే అత్యంత మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేస్తాము అండ్ దాన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్గా చెప్పడం జరిగింది అవునా సో ఇటీవల మనకు ముఖ్యంగా వరంగల్ జిల్లా నుండి సూరత్ వెళ్ళి అక్కడ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు అండ్ సూరత్లో పనిచేస్తున్న ఈ కార్మికులకు దాదాపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 135 ఎకరాలను అలాట్ చేస్తున్నట్టు 135 ఎకరాలను ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నమాట సో ఈ 135 ఎకరాలు ఎవరికి ఇచ్చారు అంటే తెలంగాణ ముఖ్యంగా ఈ 135 ఎకరాలను సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నూట ముప్పై ఐదు ఎకరాలు సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీకి ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట సో ఈ సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీ అంటే ఎవరు అంటే వరంగల్ రాష్ట్రం నుండి బతుకు తెరువు కోసం సూరత్ వెళ్ళి అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 135 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నమాట ఓకే అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము వార్తల్లో నిలిచింది ఏంటి అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సో మనందరికీ తెలిసిందే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద టైగర్ రిజర్వ్ అవునా సో ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది ఏం చేసింది అంటే ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసింది సో ఈ ల్యాబ్ ఏంటి అంటే స్పెషల్ ల్యాబ్ ఓకే సో ఒక స్పెషల్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది సో ఈ స్పెషల్ ల్యాబ్ దేనికి సంబంధించింది అంటే స్పెషల్ ల్యాబ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ హంటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ ఓకే సో సింపుల్గా ఏం లేదు జంతువుల యొక్క వేట స్వభావం ఓకే సో అది ఏ విధంగా వేటాడుతుంది వాటి యొక్క వేటకు సంబంధించిన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని అనలైజ్ చేయడం కోసం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ఒక స్పెషల్ ల్యాబ్ని ఏర్పాటు చేశారన్నమాట ఓకే సో ఈ ల్యాబ్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాము స్పెషల్ ల్యాబ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ హంటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ ఓకే హంటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఓకే సో ఇటీవల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జంతువుల వేట నైపుణ్యాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఓకే ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం సో మనందరికీ తెలిసిందే ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న అంజనీ కుమార్ గారిని దేనికి ట్రాన్స్ఫర్ చేశారు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు సో ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా ఉన్న వ్యక్తి పేరేంటి అంజనీ కుమార్ సో ప్రస్తుతం ఇతన్ని ఏసీబీ డీజీగా పదోన్నతి ఇచ్చి అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అవునా సో ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా
కొత్తగా వచ్చిన వ్యక్తి సివి ఆనంద్. ఏం పేరు? సివి ఆనంద్. సో రీసెంట్లీ సివి ఆనంద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. సో సివి ఆనంద్ విషయానికి వస్తే, ఇతను 1991 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఇక బదిలీపై వెళ్ళిన అంజనీ కుమార్ గారు 1990 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. రైట్? సో రీసెంట్లీ సివి ఆనంద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కమిషనర్ ఆఫ్ హైదరాబాద్. రైట్? సో ఇంతకుముందు కమిషనర్గా పనిచేసిన అంజనీ కుమార్ గారు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. సివి ఆనంద్ గారి విషయానికి వస్తే 1991 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అంజనీ కుమార్ గారి విషయానికి వస్తే 1990కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం. సో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక జాకెట్ని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. సో ఈ జాకెట్ పేరు ఏంటి అంటే అభయ్ కోట్ అని అంటున్నారు. ఏమంటున్నారు? అభయ్ కోట్. సో ఈ అభయ్ కోట్ ఏంటి అంటే, ముఖ్యంగా ఎవరైతే మహిళలు వినికిడి లోపం మరియు మాట్లాడే లోపం, హియరింగ్ అండ్ స్పీచ్ ప్రాబ్లం ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రయోగకరంగా ఉండేదే ఈ అభయ్ కోట్ అనే జాకెట్. ఓకే, సో ఈ అభయ్ కోట్ని రూపొందించిన వారు ఎవరు అని అంటే, దినేష్ రెడ్డి మరియు శశాంక్ రెడ్డి అనే ఇద్దరు సో ఈ ఇద్దరు ఈ అభయ్ కోట్ అనే జాకెట్ని రూపొందించారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ అభయ్ కోట్ అనే జాకెట్ మహిళలు వేసుకోవడం ద్వారా, ముఖ్యంగా వినికిడి లోపం మరియు మాట్లాడే లోపం ఉన్న మహిళలు ఈ జాకెట్ వేసుకోవడం ద్వారా ఎవరైనా ఆమెను బలవంతం చేసిన లేదా ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఎలక్ట్రికల్ షాక్ ఇస్తుందన్నమాట వాళ్ళకి. ఓకే, సో ఈ జాకెట్ వేసుకున్న మహిళలు మహిళల్ని ఎవరైనా ముట్టుకోవాలని చూస్తే, వాళ్ళని ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. అదేవిధంగా ఇందులో ఉన్న సెన్సార్లు వెంటనే 100కు డయల్ చేసేలా ఈ జాకెట్ని రూపొందించడం జరిగింది. అండ్ ఆ జాకెట్ పేరు అభయ్ కోట్ అంటున్నారు. ఏమంటున్నారు? అభయ్ కోట్ అంటున్నారు. అండ్ ఈ అభయ్ కోట్ని ఇటీవల ఎవరు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్వీల్ చేయడం జరిగింది, అంటే ఆవిష్కరించడం జరిగింది అన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రదానం చేసింది, అంటే ప్రకటించింది. సో దీంట్లో తెలంగాణ నుండి 3 ఈ సాహిత్య పురస్కారాలు లభించాయి. ఓకే, సో దాంట్లో ముఖ్యంగా గోరేటి వెంకన్న గారు రాసిన వల్లంకి తాళం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అన్నమాట. ఓకే, గోరేటి వెంకన్న గారు రాసిన వల్లంకి తాళానికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. అదేవిధంగా బాల పురస్కారం కేటగిరీలో, ఓకే, కేంద్ర సాహిత్య బాల పురస్కార్ కేటగిరీలో దేవరాజు మహారాజు గారు కూడా. సో ఇతను కూడా, దేవరాజు మహారాజుకి కూడా కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఏ విభాగంలో? బాల పురస్కార్ విభాగంలో. సో ఈ దేవరాజు మహారాజు రచించిన నేను అంటే ఎవరు అనే పుస్తకానికి ఈ కేంద్ర సాహిత్య బాల పురస్కార్ లభించింది. అదేవిధంగా కేంద్ర సాహిత్య యువ పురస్కార్ విషయానికి వస్తే, మనకి తగుళ్ళ గోపాల్ ఇతనికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. సో ఈ తగుళ్ళ గోపాల్ రచించిన దండ కడియం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ లభించింది అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. రైట్? సో ముఖ్యంగా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అంటే ఏంటి? భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో రచనలు చేసే రచయితలకు, కవులకు ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా అందిస్తారన్నమాట. ఓకే, సో దీంట్లో అనేక విభాగాలు ఉంటాయి. మనకు కేంద్ర సాహిత్య పురస్కారం అంటాము, అదేవిధంగా మనకి కేంద్ర సాహిత్య బాల పురస్కారం అంటాము, కేంద్ర సాహిత్య యువ పురస్కారం అంటాము.
ఓకే. సో ఈ సంవత్సరం అంటే 2021 కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి ముగ్గురు ఈ పురస్కారాలను అందుకున్నారన్నమాట. ఓకే, సో కేంద్ర సాహిత్య పురస్కారం ఎవరిని వరించింది? గోరేటి వెంకన్న గారికి వరించింది. అతను రాసిన వల్లంకి తాళం అనే కవితా సంకలనానికి గుర్తింపుగా. ఆ తర్వాత కేంద్ర సాహిత్య బాల పురస్కారం దేవరాజు మహారాజు గారికి లభించింది, ఇతను రాసిన నేను అంటే ఎవరు అనే పుస్తకానికి. అదేవిధంగా కేంద్ర సాహిత్య యువ పురస్కారం తగుళ్ళ వేణుగోపాల్కి లభించింది, ఇతను రాసిన దండ కడియం అనే పుస్తకానికి. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు డిసెంబర్ మంత్కి సంబంధించినవి, రైట్? సో ఇందులో డిసెంబర్ మంత్కి సంబంధించిన అన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం డీల్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.